ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఉలవల్లో ఉండే లాభాలు, ముఖ్యంగా నవరత్నాలు, అవి ఏమేమిటో స్పెషల్గా తెలుసుకోబోతున్నా. ఉలవలు అనేసరికి గుర్రాలకు దానా వేస్తారు, అవి తినేవి కదా ఉలవలు, మరి మనకెందుకు అనుకోవచ్చు. మనుషులు మనకంటే మంచి ఆహారాలని, పశువులు బాగుండాలని, బలంగా ఆరోగ్యంగా ఉండాలని ముందు వాటికి పెట్టడమే ప్రారంభించారు. కాలక్రమేణా రుచులకు అలవాటు పడి మంచి ఆహారాలు మనం మానేసి మనకి ఇష్టమైనవి మనం తింటున్నాం. మనం తినేవాటిలో పోషకాలు లేక అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యల నుంచి బయటపడి మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి చక్కటి పోషకాలు ఉండే పశువులకు పెట్టే ఆహారాల్లో ఉలవలు అతి ముఖ్యమైనవి. అలాంటి ఉలవల్ని మొలకలు కట్టి తింటే నవరత్నాలు ఏవస్తాయో ఈరోజు స్పెషల్గా మీ అందరికీ చెప్పబోతున్నాను. 100 గ్రాములు ఉలవలు తీసుకుంటే 329 క్యాలరీలు శక్తి లభిస్తుంది. ఇందులో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ 57 గ్రామ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ 22 గ్రాములు ఉంటాయి. చూడండి, ఈక్వల్ టు మేక మాంసం. అట్లాగే కొవ్వు పదార్థాలు 0.6 గ్రామ్, అంటే కొవ్వు లేనట్టుగా లెక్కేసుకోండి. ఇక పీచు పదార్థాలు 8 గ్రామ్స్, ఇవి ఉలవల్లో ఉండే స్థూల పోషకాలు. మరి ఈ ఉలవల్ని మనం పెసలు, బొబ్బర్లు, శనగలు వీటి వల్లే నానపెట్టుకుని మొలకలు కట్టుకుని కూడా తినొచ్చండి. ఎప్పుడన్నా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళలాగా పెట్టుకుని తినొచ్చు, పిల్లలకి అట్లా పెట్టొచ్చు. ఉలవ చారు కాసుకుని అందరు ఫేమస్ కదా, అది వాడుతూ ఉంటారు. కానీ మొలకల ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. ముఖ్యంగా ఉలవల్లో 57 కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఇందులో 43% కార్బోహైడ్రేట్స్, 43 గ్రామ్ కార్బోహైడ్రేట్ మెయిన్గా, ఇది నాన్ డైజెస్టబుల్ స్టార్చ్గా ఉంటుందన్నమాట. పొట్టాపు రేగుల్లోకి వెళ్ళాక 43% కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావు, కాబట్టి ఇవి బ్లడ్లోకి అబ్జార్బ్ కావు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అబ్జార్బ్ అవటం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవటం వల్లే మనకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఈరోజు. ఊబకాయము, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా. కానీ మనకి మొలకలు కట్టి తినటం వల్ల అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ వెళ్ళవు, పోషకాలు ఎక్కువ వెళతాయి, ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది. ఇది అడ్వాంటేజ్ అన్నమాట ఉలవల్లో. ఇక రెండవ తీసుకుంటే ఉలవల్లో పైరోగ్లుటామినిల్ గ్లుటామిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ అనే గ్రూప్ ఆఫ్ హార్మోన్ ఒకటి రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయ్యేసరికి ఇది ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందట. అంటే ఇది స్పెషల్ బెనిఫిట్ అన్నమాట ఉలవల ద్వారా. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోతే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది కదా, షుగర్ వ్యాధి వచ్చిన వారికి కూడా కంట్రోల్ తప్పుతుంది, ఇన్సులిన్ ఇంజెక్షన్ పైన ఆధారపడవలసిన స్థితి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా బెనిఫిట్, ఇది రెండవది. ఇక మూడవ లాభం తీసుకుంటే ఉలవల్లో డోలిచిన్ ఏ, డోలిచిన్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేస్తాయి. ఊబకాయం వల్ల 25 ఏళ్ల వయసు వారికి, లేకపోతే పీసీఓడీల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వయసు రాకుండానే షుగర్ వచ్చేస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఈ ఉలవలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఉలవలు షుగర్ పేషెంట్స్ తింటే ఎంత లాభం అంటే, ఇప్పుడు ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ రక్తము లోపలికి చేరవు కదా, ప్రోటీన్ వెళుతుంది, ఫైబర్ ఎక్కువ వెళుతుంది, కాబట్టి అసలు గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ లాభం డయాబెటిక్ పేషెంట్స్కి. అందుకని షుగర్ పేషెంట్స్ రోజు మొలకల్లో ఉలవలు తయారు చేసుకుని కనుక తింటే మొలకలు కట్టుకుని చాలా మంచి లాభాన్ని పొందొచ్చు. ఇక నాలుగవ లాభం, ఈ ఉలవలు తిన్నప్పుడు మన ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియల్ ఫ్లోరా, మరి అట్లాగే ప్రోబయోటిక్స్ అంటాం కదా, ఆ బ్యాక్టీరియాలకి ఉలవలు హెల్ప్ చేసి పోషకాలు తయారు చేయడానికి బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అంటే విటమిన్ B12 కానీ, విటమిన్ K, ఇక ఇతర పోషకాలని గ్రహించుకునేటట్టు చేయడానికి బ్యాక్టీరియా ఫ్లోరా హెల్దీగా పనిచేసి అవి చేయవలసిన పోషకాలని తయారీలో బాగా యాక్టివ్గా పనిచేస్తాయట.
ఉలవల్ని ప్రేగుల్లో బ్యాక్టీరియాలు తిని బ్యూటిరేట్ అనే దాన్ని తయారు చేస్తాయి. ఈ బ్యూటిరేట్ ఏమి చేస్తుందంటే మనకు లాభం, ప్రేగుల్లో క్యాన్సర్ రాకుండా రక్షించడానికి బ్యూటిరేట్ ఎక్కువ సపోర్ట్ చేస్తుందట. ఉలవల్లో ఇనులిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే లోపల ప్రేగుల్లోకి వెళ్ళాక ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలు పర్మినెంట్ చేసి ఇనులిన్ని కొన్ని కెమికల్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ అయిన కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మరి కణాల్లో ఉండే మైటోకాండ్రియాల్ని స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేసి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని ఉలవలు తింటే భలే బలమని చాలామంది అంటానికి ఇది ఒక రీజన్. అంటే ఎనర్జీ ప్రొడక్షన్ బాడీలో బాగా పెంచుతాయి, ప్రొడక్షన్కి ఉపయోగపడే మైటోకాండ్రియాల్ని యాక్టివేట్ చేయడంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నట్టు ఇది ఇనులిన్ అనేది. ఇక ఐదవ లాభం తీసుకుంటే ఈ ఉలవల్లో ఉండే ప్రోటీన్ ఒక డైరుటిక్గా న్యాచురల్ డైరుటిక్గా ఉపయోగపడుతుందట. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా రక్షించడానికి ఉలవలు ఉపయోగపడతాయని సైంటిఫిక్గా ఉంది. ఇక ఆరవ లాభం తీసుకుంటే ఉలవల్లో ఇనులిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ప్రేగుల్లో బ్యాక్టీరియాలు తిని ఫర్మెంట్ చేసి దీని నుంచి స్కిలో ఇనోసిటాల్ అనే కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమికల్ బ్రెయిన్ సెల్స్కి బాగా ఉపయోగపడి బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ నాశనం చేసి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా యాక్టివ్గా చేయటం ద్వారా మనకి ఏజ్తో పాటు వచ్చే మతిమరుపు, డిమెన్షియా, అట్లాగే ఆల్జీమర్స్ లాంటి సమస్యలు కానీ సైకలాజికల్ డిజార్డర్స్ రాకుండా ఉలవలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి, బ్రెయిన్కి ఇంత మంచిది ఉలవలని నిరూపించబడింది అన్నమాట. అలాగే అల్జీమర్స్కి కారణమయ్యే జీన్ కూడా మరి ఈ ఉలవల్లో ఉన్న కెమికల్ ఎఫెక్ట్ వల్ల చక్కగా అది కూడా తగ్గి బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందట. ఏడవ లాభం, ఉలవల్లో నైట్రిక్ ఆక్సైడు, క్యాంఫిరాలు, బీటా సైటోస్టిరాలు, స్టిగ్మోస్టిరాల్ లాంటివి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కణజాలం హెల్దీగా ఉండటానికి ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా అద్భుతంగా ఉపయోగపడతాయట. ఇక ఎనిమిదవ లాభం, ఉలవల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ మరి బాడీలో ఏసీఏ అనే ఎంజైమ్ని కంట్రోల్ చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందట. అలాగే మరి ఉలవల్లో ఉన్న హై ఫైబర్, లో కార్బో, కార్బ్స్ ఉన్నా కానీ అబ్జార్బ్ కావట్లేదు కాబట్టి దీనివల్ల బ్లడ్లో ట్రైగ్లిజరేట్స్ తగ్గుతాయి. అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉలవలు బాగా పనికొస్తాయి అని నిరూపించడం జరిగింది. ఇక నవరత్నాల్లో తొమ్మిదవ లాభం చూసుకుంటే ఉలవల్లో బీబీఐస్ అనే ఒక కెమికల్ ఏం చేస్తుందంటే ఒబీసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఈ రోజుల్లో ఈ ఒబీసిటీ వల్ల క్యాన్సర్ ఏ రకాలుగా దారితీస్తుందో, ఒబీసిటీకి సంబంధమైన క్యాన్సర్స్ ఏమేమి వస్తుంటాయో అలాంటి క్యాన్సర్స్ రాకుండా ఇది అడ్డుకట్ట వేస్తున్నది. అలాగే ఒబీసిటీ తగ్గటానికి కూడా ఉలవలు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్ 43% నాన్ డైజెస్టబుల్ స్టార్చ్ కదా, అందుకని అబ్జార్బ్ కాదు కాబట్టి క్యాలరీస్ ఎక్కువ వెళ్ళవు, పోషకాలు వెళతాయి. అందుకని తిన్నప్పటికీ పోషకాలు వస్తాయి, బరువు పెరగరు, బరువు తగ్గటానికి ఉలవలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. అట్లాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కూడా ఉలవలు బాగా ఉపయోగపడతాయట. అందుకని ఈ 9 రకాల నవరత్నాలని అందుకనే చెప్పింది. ఇన్ని మంచి లాభాలు ఉలవల్లో ఉంటాయి కాబట్టి వీటిని మొలకల కట్టుకు తినే ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా ఉలవల్ని ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళలాగా కూడా చేసుకు తినండి. మరి ఇట్లాంటివన్నీ లాభాలు ఉలవల్లో ఉన్నాయని నేను చెప్పటం కాదు కదా, సైంటిఫిక్ స్టడీ ఎవరు చేశారంటే 2015 బెనారస్ హిందూ యూనివర్సిటీ మరి కాశీ ఇండియాలోని 143 పరిశోధనా పత్రాల సారాంశాన్ని వీళ్ళు క్రోడీకరించి మనబోటి వారికి ఉలవల గొప్పతనాన్ని అందించారు. కాబట్టి ఇక్కడ నుంచి మీ ఆహారాల్లో ఉదయం పూట అల్పాహారంలో మొలకలు కట్టుకునే రకాల్లో ఇంకొక రకం ఏదైనా తగ్గించుకునైనా ఉలవల్ని చేర్చుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు, తక్కువ ఖర్చులు ఎక్కువ బెనిఫిట్స్ ఈ రోజుల్లో మనం పొందటానికి మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.